నందమూరి నటసింహం బాలయ్య అభిమానులకు పండుగలంటే అప్డేట్ వచ్చేసండి. జూన్ 10న నందమూరి అభిమానుల ఆరాధ్యుడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా భగవంత కేసరి చిత్ర యూనిట్ ఓ భారీ కానుకను అందించనుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో నందమూరి బాలయ్య వరుస చిత్రాలు చేస్తూ తన అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా బాలయ్య తన 108వ సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. బాలయ్య బర్త్డే సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేశారు. ఈ టైటిల్ చాలా కొత్తగా ఉండడంతో బాలయ్య ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది. ఆ పోస్టర్ లో బాలయ్య లుక్ కూడా చాలా బాగుందని, ఇదివరకే చెప్పినట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య నడివయసు పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. బాలయ్య చేతిలో ఆయుధం ఉన్న పోస్టర్ ను చూస్తే ఎప్పటి మాదిరిగానే భగవంత కేసరి సినిమాలో కూడా కావలసినంత మాస్ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఆయన బర్త్డే కానుకగా జూన్ 10న ఉదయం 10:19 ఓ టీజర్ ను విడుదల చేయబోతోంది. 1:20 నిడివి గల టీజర్ ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించడంతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు లుక్ మాత్రమే చూస్తున్న అభిమానులు ఈ టీజర్ తో సినిమాకు సంబంధించిన చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. దీంతో భగవంత కేసరి సినిమా ఎలా ఉండబోతోందో అని ఓ అంచనాకొచ్చేయచ్చని అభిమానులు ఉబలాట పడుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ నటిస్తూ ఉండగా యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తోంది. ఇప్పటి వరకు కామెడీ సబ్జెక్టులను డీసెంట్ గా డీల్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తొలిసారిగా ఓ సెన్సేషనల్ యాక్షన్ సబ్జెక్ట్ తో రాబోతున్నారు. ఈ చిత్రంలో బాలయ్య 2 షేడ్స్ లో కనిపించబోతున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకి కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరించడంతో అభిమానులకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే బాలయ్య 108వ చిత్రంగా తెరకెక్కుతూ ఉండడంతో చిత్ర ప్రమోషన్లు కూడా చాలా వినూత్నంగా చేసే ఆలోచనలో ఉన్నట్లుగానూ తెలుస్తోంది.